హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేసిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం నమస్తే ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తుంటే సన్ బర్న్కి అయితే పర్మిషన్ ఇవ్వట్లేదు మన సిపి అవినాష్ మహంతి గారు అసలు ఎందుకు ఎందుకు ఇవ్వాలనుకోవట్లేదు పర్మిషన్స్ అంటే చాలా మంది ఏంటంటే సెలబ్రేట్ చేసుకోవాలని ఉంటుంది కదా సో ఈసారి అయితే పర్మిషన్స్ అంటున్నారు ఇది నిజమే అంటారా యా వీళ్ళకి యాక్చువల్గా చెప్పాలి అంటే చాలా మంది చిన్న చిన్న తప్పులే గవర్నమెంట్ ఆఫీసర్స్ సన్ బర్న్ ఒకటే ఫేమస్ కాబట్టి దాన్ని తోకలు కత్తిరించారు సరే బాగానే ఉంది సన్బర్న్ ఎన్ ఇంటర్నేషనల్ షో అది యాక్చువల్గా చెప్పాలి అంటే వాళ్ళని ఇక్కడ వద్దు అన్నారు చూసారా దానివల్ల చాలా ఆదాయం పోతుంది ద ఓన్లీ రీజన్ హోటల్స్కి మంచి ఇన్కమ్ అండ్ మధ్య వ్యాపారాలు కూడా బాగానే జరుగుతాయి అండ్ నెక్స్ట్ ఎట్లా చూసుకున్నా సరే అండ్ హైటెక్స్లోనే పెడతారు ఎప్పుడు వచ్చినా హైటెక్స్ కన్వెన్షన్ గవర్నమెంట్దే కదా మంచి ఆదాయం వస్తుంది ఇప్పుడు ఆ గ్రౌండ్ ఒక్క హాల్ వన్ హాల్ టూ హాల్ త్రీ ఉంటుంది సెవెన్ ల్యాక్స్ ప్లస్ ట్యాక్స్ ఇస్తుంది పది లక్షలు ఇప్పుడు ఆ హాల్ అన్నీ కలిపి మనం తీసుకోవాలంటే గ్రౌండ్ కూడా అంతే కానీ వీళ్ళు తీసుకునే స్పేస్ ఎంత అంటే ఆ ఓపెన్ గ్రౌండ్ అంతా తీసేసి సెట్ చేస్తారు పెద్దగా సన్ బన్ అని సో అదంతా కూడా వీళ్ళకి ఆల్మోస్ట్ ఇరవై లక్షలు పాతిక లక్షల ఆదాయం ఈజీగా ఉంటుంది అండ్ వ్యాపారాలు ఇంచుమించు ఒక ఐదు కోట్ల వ్యాపారం చేసి వెళ్తుంది అది మనకి అది వీళ్ళు ఎందుకు అడ్డుకున్నారో తెలియదు అండ్ ఇంకొకటి సన్ బర్న్కి వచ్చే వాళ్ళు కూడా వాళ్ళు ఏం మాదక ద్రవ్యాలు ఇవ్వరు రైట్ జస్ట్ అంటే మందు అన్ని చోట్ల ఉంటుంది బార్ అండ్ రెస్టారెంట్స్ ఎలాగో అది అంతే మ్యూజిక్ హై వోల్టేజ్ మ్యూజిక్ ఉంటుంది ఆ మ్యూజిక్ ఎంజాయ్ చేసే వాళ్ళు అక్కడికి వస్తారు ఒక సౌండ్ ఆఫ్ డెసిబల్స్ హై వోల్టేజ్ సౌండ్స్తో అంతే ఒక పబ్బు అట్లా అన్ని పబ్బులు మూసేయాలి నువ్వు పబ్లకు పర్మిషన్ ఇచ్చి సన్ కొత్త వద్దన్నావు రైట్ ఓకేనా దానివల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే సన్ ఉంటే పబ్కి వెళ్ళే వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు వాడేవడో వచ్చి వ్యాపారం చేసుకొని వెళ్తాడు అది వద్దన్నాం కాబట్టి అందరు లోకల్ పబ్ లోకల్ పబ్స్కి వెళ్తారు సో వీళ్ళ ఆదాయం బాగానే ఉంటుంది అడ్వాంటేజ్ చేసే రెండు ఉంటాయి కాకపోతే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఈవెంట్స్ చేసే వాళ్ళని రానివ్వకపోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళు ఇష్టపడరు అమ్మో ఆ ఏరియా వద్దు అని చెప్పేసి అట్లా ఎగ్జిబిషన్స్ జరగవు ఇవన్నీ ఉంటేనే కన్వెన్షన్ హాల్కి మంచి ఆదాయం యాక్చువల్గా చెప్పాలి అంటే నెక్స్ట్ సన్బర్న్ వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అక్కడ అసాంఘ్య కార్యకలాపాలు జరగవు ఎందుకంటే అది ఇంటర్నేషనల్ షో కాబట్టి వాడికి ఊరు కానీ ఊరు వస్తున్నాడు కాబట్టి వాడికి ఒక భయం ఉంటుంది ఇప్పుడు మనోడే లోకలోడే ఎవడో పెట్టాడు అనుకో విడి విచ్చలవిడిగా చేసేస్తాడు ఏ భయం ఉండ రా అన్నట్టుగా అట్లా ఉంటది కానీ ఎవడో ఎక్కడ నుంచి వచ్చినవాడు చాలా జాగ్రత్త పడతారు ఇంకా చెప్పాలంటే ఇక్కడ నుంచి చాలా మంది గోవా వెళ్తారు కదా ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు అక్కడ ఏం చేయరు అక్కడ లోకల్ ఉండే వాళ్ళకి అన్న అలవాట్లు ఉంటాయి ఇక్కడ నుంచి వెళ్ళేవాడికి భయం ఏం చేస్తే అండ్ పైగా యూనియన్ టెరిటరీ తేడా వస్తే యూనియన్ టెరిటరీ జైలు అండమాన్ జైలుకి వెళ్తాడు అంతే కదా అంతే ఇక్కడ కూడా ఉండదు మళ్ళీ సో అంత జాగ్రత్త పడి భయం ఆ భయానికి చాలామంది చాలా ఏం చేయరు చేయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు చేసేవాడు ఎలాగైనా చేస్తాడు రిసార్ట్స్ అన్నీ ఉన్నాయి అవుట్ అవుట్స్ చాలా ఫామ్ హౌస్ రిసార్ట్స్ ఉన్నాయి వాళ్ళు రేపు టీమ్ టీములుగా అక్కడికి వెళ్తారు వాళ్ళకి నచ్చింది చేసుకుంటారు అఫ్ కోర్స్ వీళ్ళు నిఘా పెడితే ప్రతి రిసార్ట్ ఏవైతున్నాయో నాలుగైదు రిసార్ట్స్ నాలుగైదు ఫామ్ హౌస్ ఉన్న చోటల్లో ఒక పెట్రోలింగ్ వ్యాన్ పెట్టుకుంటూ వస్తే వాళ్ళు జాగ్రత్త పడతారు సౌండ్ వచ్చింది అక్కడికి వెళ్ళి ప్రతి ఒక గంటకు రెండు గంటలకు వాళ్ళు చూసి వస్తూ ఉంటే వాళ్ళు జాగ్రత్త పడతారు అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంది అది కొంచెం స్టిట్ పాపం వాళ్ళు జాగ్రత్త పడతారు ఇవన్నీ వదిలేసి ఇంటర్నేషనల్ సంస్థ ఎవరితో ఒకటి వస్తుంటే వాళ్ళని వీళ్ళు అడ్డుకోవడం నిజంగా అసలు అది ఏం చేయో తెలియదు బట్ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే నిన్నే కదా గెలిచాము ప్రభుత్వం ఏర్పాటైంది ఈయన కొత్త అయినా మళ్ళీ కొత్త సీపీ వచ్చు రావడం రావడమే ఏదైనా జరిగిందనుకో జరగకూడడం జరిగితే విపక్షాలన్నీ చేసి బురద చల్లేస్తాయి వీళ్ళ ప్రభుత్వం వచ్చింది అది అయింది వీళ్ళ ప్రభుత్వం వచ్చింది ఇది జరిగింది అట్లా ఉంటుంది అది జరిగేవి ఎప్పుడైనా జరుగుతాయి కాకపోతే వీళ్ళ అలా బురద చల్లడానికి ఒక రీజన్ ఉంటుంది సో అందుకని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా పెట్టారు ఈ న్యూ ఇయర్ సో చాలామంది దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే అందరు ఎక్కడైతే స్ట్రిక్ట్గా లేదో అక్కడికి వెళ్తున్నారు రైట్ లోకల్ ఉన్నవాడు ఈ పబ్కి వెళ్ళాలని అనుకోడు వాటి ద ఓన్లీ రీజన్ సన్బర్న్ లాంటి ఈవెంట్కే ఎందుకు వెళ్ళాలనుకుంటాడు అంటే ఇట్ హ్యాపెన్స్ వన్స్ ఇన్ ఏ ఇయర్ లేదా ఎప్పుడో ట్వైస్ ఆర్ త్రైస్ హార్డ్లీ రెగ్యులర్గా జరిగేవి కాదు అండ్ ఈ పబ్బులో ఉండే ఆ లైట్ అండ్ ఆ సౌండ్ అండ్ ఆ కెపాసిటీ హార్డ్లీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ దట్స్ ఆల్ అక్కడ కొన్ని వేల మంది వస్తారు ఆ పదివేల మందితో ఎంజాయ్ చేయాలనుకోవడం వాళ్ళకి అది అది అదొక వింత ఎక్స్పీరియన్స్ సో ఆ ఎక్స్పీరియన్స్ కావాలనుకున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు గోవాళ్ళకి వెళ్తున్నారు సో ఇప్పుడు ఆదాయం అంతా గోవా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అవును ఏ టు జెడ్ అక్కడికి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ నువ్వు రిస్ట్రిక్షన్ చేసేసరికి నువ్వు రిస్ట్రిక్షన్ చేస్తే ఏంటి జనాలను కంట్రోల్ చేయాలనుకుంటున్నావు జనం కంట్రోల్ అవట్లా వేరే మార్గాల్లో దొరకద్దా అక్కడికి వెళ్ళిపోతున్నారు పాండిచ్చేరి పోతున్నారు యానాంకి వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్లో యానాంకి వెళ్తున్నారు పీపుల్ ఆర్ గోయింగ్ లైక్ దట్ అండ్ పైగా వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ మందు చీపు మళ్ళీ అదొక అడ్వాంటేజ్ వీళ్ళకి ఇప్పుడు ఇక్కడ నిజంగా సన్ బర్నీ ఈవెంట్ చేస్తే అక్కడ ఒక లిక్కర్ తాగాలన్న సంథింగ్ కొన్ని వేలు పెట్టాలి పింట్ బీర్ వచ్చేసి నార్మల్గానే ఇప్పుడు మన స్టార్ హోటల్స్ ఇప్పుడు ది పార్క్ లాంటి హోటల్స్లో ఎయిట్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారు లైట్ పింట్ బీర్స్ ఆ రోజు అవి థౌజండ్ వరకు ఉంటాయి థౌజండ్ టూ హండ్రెడ్ వరకు కూడా ఉంటాయి సో బాగా తాగాలనుకునేవాడు బాగా ఊగాలనుకునేవాడు ఏం చేస్తాడు అక్కడ కనీసం ఒక పదివేలైనా ఖర్చు పెడతాడు ఇక్కడ పదివేలు పదిహేను వేలు ఈజీగా వెళ్ళిపోతాయి ఇక్కడ బే బేసికలీ సో అక్కడికి వెళ్తే నాకు ఐదు వేలకే అయిపోతుంది రెండు వేలకే అయిపోతుంది పోతే పోనీ ఆ ఎక్స్ట్రా అంతా నేను ఫ్లైట్కి పెడుతున్నాను అనుకుంటే చక్కగా ఫ్లైట్కి వెళ్ళి ఫ్లైట్కి వస్తాడు అండ్ పీపుల్ ఆర్ అంటే వేరే మార్గాలన్నీ అన్వేషించుకుంటూ వెళ్తున్నారు సో దీనివల్ల ఈసారి గోవాకి మన హైదరాబాద్ నుంచి క్రౌడ్ ఎక్కువ వెళ్ళే ఛాన్స్ ఉంది అండ్ తెలంగాణలో కూడా మిగతా మిగతా ప్రాంతాల వాళ్ళు కూడా న్యూ ఇయర్ వచ్చినప్పుడు సిటీకి వెళ్ళి ఎంజాయ్ చేసి వద్దాంరా అనుకుంటారు వాళ్ళ ఊర్లలో కంటే సిటీలో ఆంక్షలు ఉన్నాయి అనేసరికి వాళ్ళందరూ సిటీకి రాకుండా వాళ్ళ ఊర్లో మన ఊర్లో మనల్ని ఎవరు రా అక్కడికి పోవడం ఎందుకు ఎవరో మనల్ని అరెస్ట్ చేసి ఎక్కడో జైలు వేసి మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ మనూర్లోనే చేసుకుందాం హ్యాపీగా అని చెప్పి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటున్నారు అడ్వాంటేజ్ ఉన్నాయి డిసడ్వాంటేజ్ ఉంది దేన్ని గట్టిగా కంట్రోల్ చేయాలనుకుంటే చేయలేరు అంతగా కంట్రోల్ చేయాలి అనుకుంటే యూ కెన్ ఇంక్రీజ్ అ లిక్కర్ ప్రైజెస్ దాన్ని కూడా ఆఫ్కోర్స్ విపక్షాలు ఏమంటాయి ఈ గవర్నమెంట్ వాళ్ళు మందు రేట్లు పెంచారు మందు రేట్లు మందు రేట్లు పెరగడం వల్ల సగం మంది చిల్లర లేని వాళ్ళు తాకుండా ఉంటారు లైక్ యునో ఇప్పుడు డైలీ లేబర్స్ ఉంటారు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బర్తల కోసం డైలీ పనులలోకి వెళ్తారు బట్ ఎందుకు తాగుతాడు అంటే ఆ రోజంతా ఒళ్ళుకుండా మేము పనిచేస్తాం నెక్స్ట్ డే కనుక మళ్ళీ ఎనర్జీ రావాలంటే అన్నీ మర్చిపోయి పడుకోవడానికి ఇంత తాగుతాడు నువ్వు అదే రేట్ ఎక్కువ పెంచావనుకో వాడు రోజు తాగేవాడు వారానికి ఒకసారి తాగుతాడు రైట్ అట్లా కంట్రోల్ అవుతుంది అందుకే ఇప్పుడు ఏపీలో కూడా అదే అదే చేసింది యాక్చువల్ అక్కడ వాళ్ళు అట్లాంటివి ఏమన్నా చేస్తే యూ కెన్ కంట్రోల్ తప్పితే వచ్చే సంస్థలు నువ్వు రావద్దు నువ్వు రావద్దు ఎలాంటి పర్మిషన్స్ లేవు ఈవెంట్స్కి అంటే ఇంకా అది అంతే సంగతి రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్